మీరు అప్పుడు వర్క్ చేశారు ఇప్పుడు వర్క్ చేస్తూనే ఉన్నారు కాబట్టి అప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగించేది కానీ ఇప్పుడు ఉపయోగించడము టెక్నికల్ విషయాల్లో కూడా ఎన్ని మార్పులు జరిగాయి ఎలా ఉన్నాయి ఆ మార్పులు మార్పులు అంటే వెరీ బిగినింగ్ డేస్ అంటే నాకు 6 ఏళ్ళప్పటి నుంచి నేను సినిమా ఇండస్ట్రీ చూస్తున్నాను అసలు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ మోస్ట్ ఫ్యామిలీ మా ఫ్యామిలీ 5 తరాలు ఉన్నారా నా తర్వాత ఇంక 2 తరాలు వర్క్ చేస్తున్నారు ఓకే మొదటి తరం మాధవపతి వెంకటరామయ్య గారు ఆయన గుమ్మడి గారి గురువు అలాగే ఎస్వి రంగారావు గారికి స్ఫూర్తి ఒక దుర్యోధను అంటే మాధవపతి వెంకటరామయ్య గారు అలాగే కొడవటిగడ్డు కుటుంబరావులు ఒక సినిమా చేశారు తర్వాత ఏమో ఆయన వరుసగా మా తాతగారు అవుతారు వెంకటరామయ్య గారు కూడా మాకు వరుసగా తాతగారే ఇంకొక తాతగారు వల్లభచేసు శివరామ్ గారు ఆయన సౌండ్ ఇంజనీర్ దగ్గర 30-40 సినిమాలు యాక్ట్ చేశారు ఆయన పెద్ద పెద్ద సినిమాలు సో ఆయన ఆయన తరం అయింది నెక్స్ట్ గోఖలే గారు యాజ్ ఆర్ట్ డైరెక్టర్ సత్యం గారు యాజ్ అ సింగర్ తర్వాత మా అన్నయ్య నేను మా తర్వాత మా అబ్బాయి వాళ్ళ సొంత బావమూర్తి హీరో మహత్ రాఘవేంద్ర అని ఇప్పుడు తెలుగులో బ్యాక్ బెంచ్ స్టూడెంట్ సినిమాలు చేస్తాడు తమిళ్లో బాగా చేస్తున్నాడు అలాగే మా మనోడు అంటే మా అల్లుడికి అన్న కొడుకు అతను చాలా పేరున్న డైరెక్టర్ తమిళ ఇండస్ట్రీలో మా అల్లుడు తమిళ అన్న వాళ్ళ అన్న కొడుకు సుశీంద్రన్ అని తెలుగులో నా పేరు శివ భీమిలి కబాడి చెట్టు ఇవన్నీ అతని సినిమాలు సో 5 తరాలు వర్క్ చేస్తున్నాం అలా ఎవరు లేరు అంటే మేము 1934 నుంచి స్టిల్ వేర్ వర్కింగ్ అంటే మాధవ్ పెద్దేస్ అండ్ అఫిలియేటెడ్ టు మాధవ్ పెద్దేస్ వేర్ వర్కింగ్ ఇన్ సినిమా ఎక్కడ మేము బ్యాడ్ నేమ్ సంపాదించుకోవాలి నెవర్ నేను నా పేమెంట్స్ కూడా అంతే ఏ ప్రొడ్యూసర్ని ఇబ్బంది పెట్టి 5 నాయంబర్స్లో నేను సంపాదించాను కంఫర్టబుల్గా ఎలా ఉంటే చూడండి సార్ నేను అంతే సో అప్పట్లో ఏంటంటే ముందు మా చిన్నప్పుడు చూసినప్పుడు ఎలా ఉండేదంటే షూటింగ్ అక్కడే ఆర్కెస్ట్రా ఉండేది ఆర్కెస్ట్రా ప్లే చేస్తుంటే ఆ సింగర్స్ పాడేవాళ్ళు అది ఫస్ట్ దాని తర్వాత ఒకటే మైక్లో అటు ఇటు అందరూ పాడాలి అది నేను చూశాను గణసాల్ గారి తరం అవన్నీ అలా ముందు తర్వాత సింగిల్ ట్రాక్ అనమాట అవన్నీ దాని తర్వాత 4 ట్రాక్స్ వచ్చాయి అంటే గణసాల్ గారు అంటే మేల్ సింగరు ఫిమేల్ సింగర్ ఆర్కెస్ట్రా అలా వచ్చింది దాని మల్టీ ట్రాక్స్ సో ఏమవుతుందంటే ఇవన్నీ పెరుగుతున్నాయి కానీ విద్వత్ అనేది నాకు తెలిసి అప్పుడున్న విద్వత్ ఇప్పుడు కష్టం చాలా కష్టం సో అలాగే అప్పుడు ఏంటంటే అప్పుడు ఇవన్నీ లేవు కదా ఎలక్ట్రానిక్స్ లేవు లేవు కాబట్టి న్యాచురల్ ఇన్స్ట్రుమెంట్స్ కావాలి ఫ్లూట్ అంటే ఫ్లూటే కావాలి క్లాన్ అంటే క్లాన్ షానే షానే కావాలని అన్ని దాంట్లో అంత 30-40 మంది నేను లక్ష్మీకాంత్ బ్యారల్ దగ్గర వర్క్ చేస్తే 110 పీస్ ఆర్కెస్ట్రా లైవ్ ఆర్కెస్ట్రా లైవ్ చేసేవాళ్ళం తర్వాత దీనికి ఆద్యుడు ఎవరే అంటే యా రెహమాన్ ఈ కీబోర్డు విత్ కంప్యూటర్ యూజ్ చేసినా కూడా న్యాచురల్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసాం రాను రాను ఏమైంది వాళ్ళకి తెలియక ఆమెకి 2 కీబోర్డ్స్ ఉండి మొత్తం సినిమా అయిపోతుంది అది చాలా భ్రమది అన్నిటికన్నా తప్ప ఏంటంటే కాంట్రాక్ట్ బేసిస్ మాకు నాకు కూడా ఇవాళ కూడా నేను మొత్తం అమౌంట్ తీసుకుని మ్యూజిషియన్స్ నేమ్ పే చేసి రైటర్స్ నేమ్ పే చేసి అలా ఎప్పుడు నేను చేయలే మాధవన్ గారు ఈవెన్ ఇళయరాజా అప్పట్లో చేయలే ఇప్పుడు సిస్టమ్ అంతా ఏం చేస్తున్నానంటే కాంట్రాక్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎందుకంటే మీకు 1 కోటి రూపాయలు లేదా 2 కోట్లు 5 కోట్లు లేదా 50 లక్షలు వాళ్ళ వాళ్ళ పాపులారిటీని బట్టి ఓకే అది అన్నేస్తుంది ఎందుకని ప్రొడ్యూసర్ అనేవాడు పని ఏంటి ప్రొడ్యూసర్ అనేవాడికి ఈ షుడ్ నో ఎవ్రీథింగ్ నువ్వు డబ్బిచ్చినప్పుడు నేను ఎవరెవరు డబ్బిస్తా నీకు తెలియాలి పూర్వం అది లేదు ప్రొడ్యూసర్ దగ్గర వాళ్ళ అసిస్టెంట్స్ ఉండేవాళ్ళు ప్రొడక్షన్ మేనేజర్ అంటాం మేము వాడు సూట్ కేసు పెట్టి కూర్చున్నవాడు కూర్చొని పిలిచేవాడు కీబోర్డ్ సురేష్ అని నేను వెళ్ళి సొంతం ఏం చేస్తే కానీ నాకు డబ్బు ఇవ్వరు ఇప్పుడు అవన్నీ పోయింది కదా సో ఆ సిస్టమ్ వల్ల ఏమవుతుంది మా ఎవరికైనా డబ్బు చూస్తే ఆశ వస్తుంది కదా న్యాచురల్గా వస్తుంది కొంతమంది ఏంటి ఉన్న డబ్బు అంతా ఖర్చు పెట్టేసి ఆ తమల్ లాంటి వాడు మొత్తం ఖర్చు పెట్టేసి ఎక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు ఉన్నారు సో ఈ హెడేక్స్ అంతా ఎవరిది ప్రొడ్యూసర్ది అయ్యా మీ రెమ్యునరేషన్ ఎంత వీళ్ళకి ఎంత వాళ్ళకి ఎంత అని వాళ్ళు చూసుకోవాలి ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఏమవుతుంది డైరెక్టరు కాంట్రాక్ట్ మాట్లాడుతున్నారు మ్యూజిక్ డైరెక్టర్ కాంట్రాక్ట్ మాట్లాడుతున్నారు ఈ కాంట్రాక్ట్ బేసిస్ అన్నేస్తారు నా తెలిసిన ఇంకా గట్టిగా మాట్లాడాలంటే మంత్లీ సాలరీస్ మా చిన్నగారు వాళ్ళు పనిచేశారు మంత్లీ 400 రూపీస్ ఆర్ట్ డైరెక్టర్కి ఎన్టీ రామారావు గారికి 450 500 అంతే వాళ్ళ పేమెంట్స్
ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.